నాగర్ కర్నూలు బీఆర్ఎస్ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్పై తను అనుచిత వ్యాఖ్యలు చేసినట్లుగా తప్పుడు వార్తను ప్రచురించి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్న వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పెద్దపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు బీఆర్ఎస్ నాయకురాలు దాసరి ఉష. నాగర్ కర్నూలు నుంచి ఓ ఫేక్ పత్రిక సృష్టించి రాష్ట్రం మొత్తం సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నట్లుగా దాసరి ఉష తన ఫిర్యాదులో పేర్కొన్నారు. తనపై తప్పుడు ప్రచారం చేసిన వ్యక్తులపై వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆమె పెద్దపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పార్లమెంటు ఎన్నికలు అనగా ఈరోజు సాయంత్రం నుంచి ఒక విస్తృతమైన ఫేక్ ప్రచారం జరుగుతుంది. ఒక న్యూస్ పేపర్ అన్నట్టుగా క్రియేట్ చేసి నా తెలంగాణ అనే ఒక న్యూస్ పేపర్, అసలు ఆ న్యూస్ పేపర్ కూడా లేదు, కానీ అట్లాంటిది క్రియేట్ చేసి మరి రెండో పేజీలో అని చెప్పి రాసి ప్రవీణ్ కుమార్ సార్ నేను ఆయన ఒక పెద్ద మోసగాడు అన్న అన్నట్టు ఒక ఫేక్ ప్రచారం జరుగుతుంది. ఇది మొదటిగా నాగర్ కర్నూలు పార్లమెంట్లో మొత్తం కూడా ప్రచారం అవుతూ ఇప్పుడు పెద్దపల్లిలో ప్రచారం అవుతూ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మొత్తం విస్తృతంగా ప్రచారం అవుతుంది. ఇక్కడ ఏం చేయాలని అనుకుంటున్నారంటే ఈ కాంగ్రెస్ బీజేపీ ఈ ఫేక్ ప్రచారం చేసేటోళ్ళందరూ కూడా ఒక ప్రవీణ్ కుమార్ సార్ పైన ఒక బురద రాస్తే ఆయన ఇంకా గెలవడు అని చెప్పేసి అనుకుంటున్నారేమో, కానీ నేడు ప్రవీణ్ కుమార్ సార్ గురించి అందరికీ తెలుసు, ఆయన ఒక ప్రెసిడెంట్ నుంచి పోలీస్ అవార్డు గ్రహీత, అదేవిధంగా మన తెలంగాణలో ఎక్సలెన్స్ అవార్డు విన్నర్, ఎక్సలెన్స్ అవార్డు గ్రహీత. మరి ఈ విధంగా ఆయన గురుకులాలకి చిన్నారులకి ఏ విధంగానైతే వాళ్ళకి మంచి విద్యను అందించిండో మనందరికీ తెలుసు.